పోడు పట్టాల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అతి త్వరలోనే శుభవార్త వస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు క్షేత్రస్థాయి కసరత్తు అనంతరం నాలుగున్నర లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలు సిద్దం చేశామన్న మంత్రి అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారి దరఖాస్తును కూడా పరిశీలిస్తామని చెప్పారు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన సత్యవతి రాథోడ్ మూడు వందల ఎకరాల భూమి అప్పగించినప్పటికీ ఇంకా తగిన చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు అమాయక గిరిజనులకు హక్కుగా రావాల్సిన విశ్వవిద్యాలయం విషయంలో ఇకనైనా కేంద్రం మనసు మారాలని అన్నారు మనకంటే ఎక్కువ గిరిజనులు ఉన్న మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఎక్కడెక్కడ గిరిజనులు ఎక్కడ ఉన్నారో మా సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని దాదాపు మేము ఏడు రాష్ట్రాలు తిరిగాము అక్కడ గిరిజనేతరులకు ఎక్కడ ఇవ్వలేదు అయితే దీనికి ఏదైనా ఒక క్రై దీనికి ఒక సర్టన్ ఇది పెట్టండి దీన్ని ఇచ్చేయమని కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు ఒకసారి వాళ్ళు దాన్ని తిరిగి సమీక్షించమని పంపించారు మేము ఇంకా ఆశగా ఉన్నాం అంటే ఇది ఆలస్యం కావడానికి కూడా అందరికి ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారు కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్న ఊళ్ళు కానీ గిరిజనేతలు గారు ఉన్నారు అని చెప్పి మనము ప్రాక్టికల్గా చూస్తున్నాం కానీ రికార్డు పరంగా అది రావట్లేదు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది ఏది ఏమైనా అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేయటానికి గిరిజనులకు ఉద్దేశించి చట్టం చాలా నిర్దిష్టమైన హక్కులు కలిగి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నష్టపోకుండా ప్రయత్నం చేస్తారు